కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతిపెద్ద పండుగ ఇది. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు, హరిదాసుల సందడి, గాలి పటాలు ఎగరవేయడం, గుమగుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. సంక్రాంతి పండుగ ఎంతో విశేషమైన ఈరోజు. ఈ చెట్టును తాకితే చాలు, జన్మన దోషాలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం జనవరి 15న సంక్రాంతి పండుగ సోమవారంతో కలిసి వచ్చింది. మరి ఎంతో విశేషమైన రోజు. ఏ చెట్టును తాకితే సమస్త దరిద్రాలు తొలగిపోతాయో, సమస్త శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు పండుగలన్నిటిలో మకర సంక్రాంతిని పెద్ద పండుగగా 4 రోజుల పాటు జరుపుకుంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మొత్తం 12 రాశుల్లో మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంతకాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఇక కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు రాశులలో కొనసాగినంతకాలం దక్షిణాయనం. సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలలు దక్షిణాయనం, ఇది దేవతలకు ఒక రాత్రి. 6 నెలలు ఉత్తరాయణం, ఇది దేవతలకు ఒక పగలు. కాబట్టి దేవతలు మేల్కొనే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి మరణించాడు మహానుభావుడైన భీష్మ పితామహుడు. మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా 3 విధులు ఆచరించాలి. అవి స్నానం, పూజ, దానం. ఈరోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత చెప్పబడింది. సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టుకుని నువ్వుల నూనె తలకు పట్టించి తల స్నానం చెయ్యాలి. ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టే దీనిని రైతుల పండుగ అని పిలుస్తారు. సంక్రాంతి వాతావరణంతో పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మారతాయి. జంగమ్మ దేవర్లు, పగటి వేషగాళ్లు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు 4 రోజుల ముందు నుండి ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ముగ్గులు వేయడానికి ప్రత్యేకంగా వరిపిండిని వాడతారు, అంటే బియ్యపిండిని వాడతారు. ఇలా ముగ్గులు వేయడానికి, బియ్యపిండిని వాడడానికి ఒక కారణముంది. ఇది చాలామందికి తెలియని రహస్యం. మన భూమికి ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం ఉంటుంది. దాని నుంచి వచ్చే అయస్కాంత శక్తులే పిశాచాలు, రాక్షసులు అని మన ప్రాచీన వాసులు చెప్పారు. అందువల్ల భూమి మీద రాక్షసులు, పిశాచాలు, పాములు తిరుగుతూ ఉంటాయి. ఇవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గు వరిపిండితో వేయడం వల్ల ఇంటి ముందు దాకా వచ్చిన దుష్టశక్తులు, పిశాచాలు వరిపిండిని తింటూ ఆ ముగ్గులోనే ఉండిపోతాయి. అందువల్లే సంక్రాంతి మాసంలో వేసే ముగ్గును వరిపిండితో వేస్తారు. కాబట్టే సంక్రాంతి రోజు కూడా బియ్యపిండితో ముగ్గు వేస్తారు. సంక్రాంతి పండుగను ప్రాచీన కాలం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. సంక్రాంతి గురించి దూర్వాసుడు ద్రోణాచార్యుల భార్య అయిన కృపికి వివరించాడు. సంక్రాంతి రోజు గంగానదిలో స్నానం చేసి బ్రాహ్మణకు పెరుగు దానంగా ఇస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. నందుడి భార్య అయిన యశోద ఇలా ఈరోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందింది. అదేవిధంగా ద్రోణాచార్యుల భార్య అయిన కృపి కూడా ఈరోజు ఇలా చేసి అశ్వత్థామను కుమారుడిగా పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేసే ఏ దానమైనా సరే శ్రేష్టమైనదని పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు తెల్ల నువ్వులను పంచదారతో, పాలతో కలిపి సేవించడం వల్ల శని దోషాలు నివృత్తి అవుతాయి, అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈరోజు పెరుగును దానంగా ఇస్తే
సంతానం సౌఖ్యం కలిగి వంశం సక్రమ మార్గంలో నడిచి సమాజంలో మంచి పేరును గడిస్తారు. ఇక ఈ రోజు స్త్రీలు అఖండ సౌభాగ్యాలను ఇచ్చి పసుపు కుంకుమ దానం చేస్తే ఎంతో మంచిది. ఈ రోజు ఉదయం స్త్రీలు గౌరీదేవికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి విధిపూర్వకంగా పూజ చేసుకుని పసుపు కుంకుమ పండు తాంబూలాలతో మంత్రపూర్వకంగా ధారపోసి వాటిని సౌభాగ్యవంతులకు పంచి పెడతారు. ఇలా ఈ రోజు చేస్తే గృహమంతా నిత్య వసంతంతో సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉంటారని పురాణ వచనం. ఈరోజు గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని నమ్మకం. అదేవిధంగా ఈరోజు బూడిద గుమ్మడికాయను దానంగా ఇస్తే మహాపుణ్యం. ఈరోజు ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, నువ్వులు, చెరుకు మొదలైనవి దానంగా ఇస్తే చాలా మంచిది. సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలను ఆరగించి కొత్త బట్టలు కట్టుకుని పండుగను ఆస్వాదిస్తారు. సంక్రాంతి రోజు సజ్జలతో చేసిన రొట్టెలు తినడం వల్ల ఎంతో మంచిది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తే అలాంటి సంక్రమణ కాలమే అర్ధోదయ కాలం. మధ్యాహ్న కాలంలో వచ్చే ఈ అర్ధోదయ సమయంలో ఏ కొంచెం దానమిచ్చినా కూడా అది మేరు పర్వతమంతా పుణ్యాన్ని ఇస్తుంది. ఈ అర్ధోదయ కాలంలో ఏ బ్రాహ్మణుడైనా బ్రహ్మతో సమానం, ఏ జలమైనా గంగతో సమానమని శాస్త్ర వచనం. అలాగే వేదవచనం కూడా ఈ సంక్రాంతి పుణ్యదినం రోజు శివుడికి గట్టిగా పేరిన నెయ్యిని ముద్దగా చేసి శివలింగంపై ఉంచి అభిషేకం చేస్తే చాలా మంచిది. దీనిపై కరిగిన నేతితో పంచసూక్తుల సహితంగా అభిషేకం చెయ్యాలి. సంక్రాంతి రోజు హరులు రంగాహరి అంటూ హరిదాసుడు అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులవారు, అంబ పలుకు, జగదంబ పలుకు అంటూ బుడబుక్కలవారు, శుభం శుభం అంటూ జంగమ్మ దేవరులు, ఇవే సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి మాసంలో వచ్చే హరిదాసు ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. గొబ్బెమ్మలతో ఇంటి ముందర భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని శాస్త్ర వచనం. ఆయన తలపై మంచి గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తలపై పెట్టుకుని ఉండడం శ్రీహరి అయిన తానే. భూమిని ఉద్ధరిస్తాను అనేదానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తాను ఏ భోగాలకు లొంగనని, కేవలం హరినామ సంకీర్తనకే వచ్చానని, తనకు తమా పరా భేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తానని సంకేతం. ఈరోజు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఇదే పిల్లలకు నిజమైన సంక్రాంతి ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు బొమ్మల కొలువు పెట్టడానికి ఒక పరమార్థముంది. దేవతలు మేల్కొని ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ మేల్కొని భూమిపైకి వస్తారని, వారు వచ్చిందానికి గుర్తుగా బొమ్మల కొలువు పెడతారు. ఈరోజు ఇంట్లో చనిపోయిన పెద్దలకు వండిన పదార్థాన్ని పెట్టి కుటుంబాన్ని చల్లగా చూడమని నమస్కారం చేస్తారు. వారికి బట్టలు పెడతారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటారు. ఇలా చేస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు సంతోషించి దీవించి వెళతారని నమ్మకం. ఇక రథం ముగ్గు సంక్రాంతి రోజు ప్రత్యేకం. 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టిందే రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడంటూ కలిసి జీవనం సాగించాలని సంకేతంతో ఒక రథం ముగ్గు తాడును ఇంకొక రథం ముగ్గుతో కలుపుతూ పోతూ ఉంటారు. మకర సంక్రాంతి రోజు అంటే జనవరి 15వ తేదీ 2024 సంవత్సరం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మహాపుణ్యకాలం ఉంది. ఈ మహాపుణ్యకాలంలో మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధన చేసుకోవడం, అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన ఇంట్లో ఆ సంవత్సరమంతా శుభ ఫలితాలే కలుగుతాయి. ఐశ్వర్యం సిద్ధించేలా సకల దేవతలు దీవిస్తారు. ఈ సమయంలో ఆ మహాశివయ్యను, మహావిష్ణువును పూజించడం చాలా మంచిది. ఈ గంట సమయంలో, ఈ మహాసంక్రాంతి పుణ్యకాలంలో దైవారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే దానం అధిక రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే,
మకర సంక్రాంతి సమయంలో అంటే మకర సంక్రాంతి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే విశేషమైన పుణ్యం కలుగుతుందో స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే ఏ రంగు బట్టలు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మకర సంక్రాంతి పుణ్య సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఈరోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే మారేడు చెట్టు. సోమవారము అంటే ఆ మహాశివుడికి చాలా ఇష్టం. మరి ఎంతో విశేషమైన ఈ సంక్రాంతి పండుగ సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మారేడు చెట్టును తాకితే చాలు. మీకు దగ్గరలో ఉన్న మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రాగి చెంబు నిండుగా నీళ్లు తీసుకుని ఆ నీటిని మారేడు చెట్టు మొదట్లో పోసి చెట్టు మొదట దీపాన్ని వెలిగించండి. నువ్వుల నూనెతో కానీ ఆవునీయతో కానీ దీపాన్ని వెలిగించి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే చాలు, ఆ మహాశివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. త్రిదళం త్రిగుణాకారం, త్రియత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. త్రినేత్రుడు త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారడు దళాలు అంటే మహా ఇష్టం. అంతటి విశిష్టమైన మారడు చెట్టు మహిమ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి. శివరాత్రి రోజు తెలుసో తెలియకో ఒక మారడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి. మన పురాణాల్లో మారడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. శివాలయాలలో నిత్యము కూడా మారడు దళాలతో అర్చనలు, పర్వదినాలప్పుడు లక్ష బిల్వార్చనలు జరుపుతూ ఉంటారు. ఇలా చేయడమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది. ఇలాంటి మారేడు చెట్టు మహిమ గురించి శివపురాణం విద్వేశ్వర సంహిత సాధ్య సాధన ఖండం 22 అధ్యాయం ఇలా వివరిస్తుంది. శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు చెట్టు విశిష్టత ఇదే. మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తూ ఉంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి. ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలి అంటే మారుడి చెట్టు మొదలను నిత్యం నీటితో తడుపుతూ ఉన్నా సరిపోతుంది. గంధ పుష్పాలతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకానికి అర్హతను పొందుతారు. అలాంటి భక్తుల ఇంట సంతానం సుఖం వర్ధిల్లుతూ ఉంటుంది. మారడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలు పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరులో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది. కొత్త చిగులతో ఉన్న మారడు కొమ్మను తాకడం, ఆ చెట్టును పూజించడం లాంటివి పాప విముక్తికి దోహదకారులు. అలాంటి పవిత్రమైన వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా చాలు, కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆ చెట్టు కింద పాలు నెయ్యితో వండిన పరమానాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు. ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేదే ఉండదు. శివ నైవేద్యంగా లభించే ఈ మారడు దళాన్ని పొందినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. శివప్రసాదంలో పత్రం, పుష్పం, ఫలం, జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ, శివలింగ స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి. శివపూజ చేసేవారిలో ప్రధానంగా 2 రకాలు ఉంటారు. ఆ ఇద్దరికి ఈ మారడు దళాలు శివలింగమంత విలువైనవే. ప్రవృత్తి నివృత్తి అనే 2 భక్తి మార్గాల్లో భక్తులు శివపూజ చేస్తూ ఉంటారు. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేవారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు. అలా చేయడం వల్ల వారికి సర్వదేవతలను పూజించినంత ఫలితం లభిస్తుంది. అలాంటి భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా ఇస్తూ ఉంటారు. పూజ అయిన తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేస్తారు. నివృత్తి మార్గాన్ని అనుసరించే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకుని పూజించి భిక్షాడంతో లభించిన ఆహారాన్ని ఆ శివలింగానికి నైవేద్యంగా పెడతారు.
మారేడు చెట్టు ఇంత పవిత్రతను సంతరించుకుని ఉండడానికి ఆ చెట్టు దళాలు, బెరడు అన్నిటిలోనూ ఔషధీయ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనముంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. ఈ మారేడు దళాల్ని దళముగా ఉన్న వాటిని కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది. అది మూడు తొమ్మిది కూడా ఉంటాయి. పుష్పాలను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కాని మారేడు దళాలను పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈయనే పట్టుకుని శివలింగం మీద వెయ్యాలి. మనకి శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వ ఈయనే శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షించబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మొదలైన ఇబ్బందులు ఉన్నా, మూడు ఆకులు ఉన్నా దళాన్ని పట్టుకుని శివునికి పూజ చేయాలి. శివుణ్ణి మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. బాల్యం, యవ్వనం, కౌమారం ఈ మూడిటిని నీవు చూస్తావు. వీటిని శివుడు ఆశీర్వదిస్తాడట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుణ్ణి మారేడు దళాలతో పూజించే వ్యక్తి మూడు గుణాలకు అతీతుడవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. అంతటి శక్తివంతమైనది మారేడు దళం. మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి. నాలుగవ దానిలోకి వెళ్ళడు. నాలుగవది తురియము. తురియమే జ్ఞానావస్థ. అటువంటి తురియంలోకి వెళ్లగలిగిన స్థితి శివలింగాన్ని మారేడు దళాలతో పూజ చేసిన వారికి లభిస్తుంది. మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణ చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా, పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన్ను అక్కడ కూర్చోబెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటి మందిని తీసుకువచ్చి ఏకకాలమందు వంట చేసి అన్నం పెట్టినా ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనముంది. మారేడు తెలుగులో రాజు. మారేడు అంటే మహారాజు అని. ఆ చెట్టు పరిపాలకురాలు, అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలోనే ఉంటాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే మీకు ఏది చేతనైనా కాకపోయినా మీ జీవితాన్ని పండించుకోవడానికి ఈ మూడు తప్పకుండా చెయ్యాలి. మొదటిది తప్పకుండా భస్మధారణ చెయ్యాలి. రెండవది రుద్రాక్షని మెడలో వేసుకోవాలి. మూడోది తప్పకుండా మారేడు దళాలతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయాలి. ఈ మూడు పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మారేడు చెట్టు అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెబుతున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్షమాల లేకుండా, బిల్వపత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుణ్ణి పూజించరు అంటుంది శివపురాణం. బిల్వవృక్ష దర్శనం స్మరణ మాత్రం చేతనే పాపక్షయం అవుతుందని, బిల్వవృక్షాన్ని పూజలతో చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందని చాలామంది నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు దాని ఆకులు కోసి వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు. నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి రావి చెట్లలాగా మహావృక్షము కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలు కనబడవు. తీయటి రుచికరమైన ఫలాలు కావు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు. ఆసియాఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ అన్ని శీతోష్ణ స్థితులు తట్టుకుని పెరిగే చెట్టు. నిరాడంబరత, సాదాతనం, శీతోష్ణాలను ఒచ్చుకోల, సహనం మొదలైన లక్షణాల్లో మహాదేవుడికి మారేడు చెట్టుని శివాలయాల్లో, దేవీ మందిరాల ప్రాంగణాల్లో తప్పకుండా పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెంచరు. మారేడు ఆకులకు, ఫలాలకు ఔషధీ లక్షణాలు ఉన్నాయని,
కప వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయని ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు. బిల్వపత్రాలు మూడు దళాల రూపంగా ఉండటం ఒక విశేషమని చెప్పవచ్చు. ఆ త్రిదల రూపం వల్ల వీటిని సత్వ రజ తమో గుణాలకు, సృష్టి స్థితిలయలకు అకార ఉకార మకార సంయోగమైన ఓంకారానికి శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావిస్తూ ఉంటారు. త్రిదళం త్రిగుణాకారం, త్రియత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణమంటూ ఆరంభమవుతుంది. మారేడు దళాల ప్రశస్తి బిల్వాష్టకంలో చెప్పబడి ఉంది. ఇలా ఒక వృక్షజాతి ప్రాశస్తాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప మరే చెట్టు గురించి కనబడదు. వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వపత్రాలు భాగమే. తులసి, బిల్వ, వావిలి, ఉత్తరేణి, వెలగ, జమ్మి, ఉసిరక, గరిక పత్రాలను అష్ట బిల్వాలుగా పేర్కొనే పరిగణ కూడా ఉంది. మారేడు దళాన్ని శివలింగానికి తాకిస్తే ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందన ప్రభావం ఆ దళంలో చాలాసేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ హృదయానికి దగ్గరగా ఉంచుకుంటే అది మీ శారీరక స్థితిని, మానసిక స్థితిని కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది. మారేడు దళానికి ఉన్న ఈయన శివలింగానికి తాకినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మారేడు చెట్టు ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఎలాంటి సందేహము లేకుండా మారేడు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే మారేడు దళాలను కోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. మారేడు చెట్టు ఆకులను బుధ శనివారాల్లో మాత్రమే కోయాలి. అమావాస్య, పౌర్ణమి, సోమవారం, మంగళవారం, సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగల రోజు కూడా మారేడు దళాలను కోయకూడదు. అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరచుకోవాలి. ఈ రోజు అర్చన చేసిన మారేడు దళాలను మరుసటి రోజు వాటిని కడిగి స్వామివారికి అర్చన చేయవచ్చు. ఎంతో పవిత్రమైన మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే 3 కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది. మారేడు లేదా బిల్వము బలే కుటుంబానికి చెందింది. ఈ బిల్లు బిల్వ వృక్షానికి చెందింది. మారేడు పత్రి ఆయుర్వేదంలో కూడా ఉపయోగపడుతుంది. దీనిని విరోచనాలు, మొటిములు మరియు మధుమేహానికి కూడా ఉపయోగించవచ్చు. మారేడు చెట్టు 8 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దాని ఆకులు సువాసనతో ఉంటాయి మరియు దైవికమైన వాటిని ఉత్పత్తి చేస్తాయి. దీని పువ్వులు ఆకుపచ్చ, తెలుపు మరియు సువాసనతో ఉంటాయి. మారేడు చెట్టు భారతదేశంతో సహా చాలా ఆసియా దేశాల్లో పెరుగుతుంది. మారేడు చెట్టు యొక్క ఔషధ గుణాలు తెలుసుకుందాం. ఇది విరోచనాలకు గొప్ప పరిష్కారం, పేలుకు మంచి ఔషధం, మధుమేహాన్ని నివారించడంలో ఈ ఆకుల రసం చాలా మంచిది. పెర్ఫ్యూమ్ నాణ్యతను పెంచుతుంది. మారేడు దళంలో ఖనిజాలు, వైటమిన్లు ఉంటాయి. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి వైటమిన్ మరియు వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మారేడు ఆకులు మరియు పళ్లల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పళ్ళు, కాయలు, బెరడు, వేర్లు, ఆకులు మరియు పువ్వులను కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. బిల్వ చెట్టులోని ప్రతి భాగము కూడా మానవాళికి ఎంతో మంచిది. పళ్ళు, విత్తనాలు, బెరడు, వేర్లు, ఆకులు మరియు పువ్వులను కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. విరోచనాలకు పళ్ళరసం గొప్ప పరిష్కారం. బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి. బిల్వ ఆకులకు అలాగే పళ్లకు కడుపు మరియు పేగు పూతల్ని తగ్గించే శక్తి ఉంది. బిల్వ ఆకులు మరియు పళ్లలో మలేరియా నిరోధక లక్షణాలు ఉన్నాయి. బిల్వ పండు నుండి రసం తీసుకుని కొద్దిగా అల్లరసం కలిపి తాగితే రక్త సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. బిల్వ చెట్టు బెరడు మరియు ఆకులు గాయాలకు మంచి చికిత్సను ఇస్తాయి. గాయాలు త్వరగా నయమవుతాయి. క్రిమి కీటకాల విషయానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఇది పేలుకు మంచి ఔషధం. దీని ఆకురసం మధుమేహాన్ని నివారించడంలో చాలా మంచిది. చెట్లు పండు యొక్క వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది ఒక ఆకర్షణ వలె పనిచేస్తుంది. సగం పండిన పండ్లు జీర్ణశక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు బాగా పండిన పండ్ల గుజ్జు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలు మరియు చక్కెరతో బిల్వాన్ని సేవించినప్పుడు అది వేసవి పానీయమవుతుంది మరియు గుజ్జు కూడా మంచిది. ఇది పేగును శుభ్రపరచడమే కాకుండా వాటిని బలపరుస్తుంది. ఇది జలుబు మరియు తుమ్ములకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శివుడు ఈ చెట్టు రూపంలోనే ఉంటాడు. ఒకరోజు శివుణ్ణి కలవడానికి శని కైలాసానికి వెళ్లాడు.
పార్వతీ పరమేశ్వరుల దర్శించి ఆమెను స్తుతించాడు. శివుడు భవిష్యత్తును పరిశీలించే నెపంతో మీరు నన్ను పట్టుకోగలరా అని అడుగుతాడు శనిదేవుణ్ణి. అప్పుడు శనిదేవుడు, మరుసటి రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మిమ్మల్ని పట్టుకుంటాను అని సమాధానం చెప్తాడు. కాబట్టి శివుడు మరుసటి రోజు ఉదయం బిల్వవృక్ష రూపాన్ని సంతరించుకుని చెట్టు లోపల అదృశ్యంగా నివసించాడు. మహేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ మహేశ్వరుని కోసం వెతకడం మొదలుపెట్టారు. కాని మహేశ్వరుడి జాడకాని శనిదేవుని జాడకాని తెలియలేదు. ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత మహేశ్వరుడు బిల్వవృక్షం నుండి భౌతిక రూపంలో బయటకు వచ్చాడు. ఉదయాన్నే శనిదేవుడు కనిపించాడు. మీరు నన్ను పట్టుకోలేదే అని అడిగాడు శివుడు. అప్పుడు శనిదేవుడు, నేను మిమ్మల్ని పట్టుకోవడం వల్లే కదా స్వామి, లోకాలన్నిటికీ పూజ్యులైన మీరు ఈ బిల్వ వృక్షంలో దాక్కున్నారు అని శనిదేవుడు సమాధానం చెప్తాడు. శివుడు దీనికి ఎంతో సంతోషించి, ఇప్పటినుంచి నీవు నా పేరుతో కలిపి శనీశ్వరుడు అని పిలువబడతావు అని వరమిచ్చాడు. లక్ష్మీదేవి తపస్సు ద్వారా బిల్వ వృక్షం పుట్టింది. ఆమెను బిల్వ నిలయ అని పిలుస్తారు. శివ పూజలో అత్యంత ముఖ్యమైనది బిల్వ పత్రాలు, అంటే మారెడు ఆకులు. బిల్వ పత్రాలు గాలిని నీటిని శుభ్రం చేస్తాయి. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జబ్బులు అంటవు, అంతరకరణాలకు మంచిది, దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది. బిల్వ పత్రాలు నూరి రసం తీసి శరీరానికి పోసుకుంటే చెమట వాసన రాదు. మారెడువేరు రసం తీసి తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ రసాన్ని రోజూ సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు. బిల్వ పత్రాలను దంచి కళ్లపై లేపనంగా వేసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే అవి నశించిపోతాయి. బిల్వ చూర్ణం అతిసారాన్ని తగ్గిస్తుంది. ఇక పవిత్ర వృక్షాల్లో ఒకటి శివునికి ప్రీతికరమైన ఈ మారెడు ఆకులతో శివ పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి. మారెడు దళం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు కొలువై ఉంటారు. మారెడు దళం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి సంకేతం. ఇవి మూడు శివస్వరూపం. శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవి హృదయం నుంచి మారెడు దళం ఆవిర్భవించడంతోనే శివునికి ఆ దళం శివునికి ప్రీతికరమైందని పురాణాలు చెబుతున్నాయి. మారెడు చెట్టు చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసి భక్తితో తాగినట్లయితే శివుణ్ణి స్మరించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోహిణీ నక్షత్రం రోజున మారెడు చెట్టు కింద పూజ చేస్తే దారిద్ర బాధలు తొలగిపోతాయి. సూర్యోదయం నుండి వచ్చే రోహిణీ నక్షత్రం రోజు మారెడు చెట్టుకు పూజ చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. రోహిణీ నక్షత్రం చంద్రునికి చెందింది. ఇక చంద్రుడి ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి. అందుకే రోహిణీ నక్షత్రం రోజున మారెడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది. మారెడు చెట్టు ఎక్కడున్నా, లేకుంటే దేవాలయాల్లో ఉంటే మారెడు చెట్టు వద్దకు వెళ్లి హుండీలో 11 రూపాయలు వేసి ఈ పూజ చెయ్యాలి. మారెడు చెట్టు మొదట్లో నీరు పోసి ఆవునేతితో దీపారాధన చేసి గంధపు సువాసన వచ్చే అగరవత్తులను వెలిగించి చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని పారాయణం చెయ్యాలి. తమలపాకు, పండు, తాంబూలం పెట్టాలి. తమలపాకులు 3, 2 తెలుపు పచ్చిపోకల వక్కలు, 2 అరటిపళ్ళు ఉంచి దక్షిణగా 5 రూపాయలు ఉంచి మారెడు చెట్టు వద్ద పెట్టాలి. ఆపై తమ దారిద్ర బాధలు తొలగిపోవాలని ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకోవాలి. లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. తర్వాత చినుగులు లేని మారెడు దళాలను 2 లేదా 3 ఇంటికి తీసుకువచ్చి ఒక బీరువాలో పెట్టుకోవాలి. ఇలా డబ్బు ఉన్న చోట పెట్టుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది. రోహిణీ నక్షత్రం రోజు ఇంటికి తీసుకువచ్చే మారెడు దళాన్ని ఇలా ఉంచినట్లయితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా మారేడు చెట్టు పూజతో సకల పాపాలు తొలగిపోతాయి. వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత. అందుకే మారెడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదలను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో పవిత్రమైన, విశిష్టమైన ఈ మారెడు చెట్టు యొక్క మహత్యాన్ని విన్నా చదివినా సకల శుభాలు కలుగుతాయి, సకల సంపదలు చేకూరతాయి, దరిద్ర బాధలు, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. ఆ మహాశివ యొక్క ఆశీస్సులు కలుగుతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఓం నమ శివాయ.